నెల్లూరు జిల్లా కొడవలూరు మండల గ్రామానికి చెందిన డ్రైవర్ ఎం కొండయ్య ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న ఆల్ ఆంధ్ర డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నెల్లూరు బ్రాంచ్ ఆధ్వర్యంలో కొండయ్య కుటుంబానికి అండగా నిలిచారు. విధి నిర్వహణలో మృతి చెందిన ఎం కొండయ్య కుటుంబానికి అండగా మేమున్నామంటూ అసోసియేషన్ తరపున 38,000 రూపాయల చెక్కును మృతుని భార్య బుజ్జమ్మకు అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి ఒక్క డ్రైవర్ అండ్ క్లీనర్ తప్పనిసరిగా అసోసియేషన్ లో మెంబర్షిప్ ప్రమాదాలు సంభవించినప్పుడు మృతుని కుటుంబాలకు కొంతమేర అసోసియేషన్ అండగా ఉండేందుకు మెంబర్షిప్ ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఆంధ్ర డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బాబురావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు దుర్గారావు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షౌకత్, జిల్లా కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఐవోసీ వాళ్ళు వేస్తారు ప్రతి సంవత్సరం. ఇది ఒక్క సంవత్సరానికి వచ్చి 350 కోట్లు, ఒక రూపాయి 2 రూపాయలు కాదండి, ఇది జాగ్రత్తగా గమనించండి. 350 కోట్ల అమౌంట్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ అకౌంట్లోకి వస్తుంది, అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అకౌంట్లోకి వెళ్తుంది, అక్కడి నుంచి లేబర్ కమిషనర్ లేబర్ మినిస్టర్ అకౌంట్లోకి వెళ్తుంది, అక్కడి నుంచి లారీ ఓనర్స్ అసోసియేషన్ దగ్గరికి కూడా వస్తుంది, అక్కడి నుంచి కిందకు రాదు. ఆ గ్రాఫ్ అక్కడికి ఆగిపోద్ది. ఇది ఎక్కడికి వెళ్ళాల్సింది, ఎవరి అకౌంట్లోకి వెళ్ళాల్సింది? ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తీస్తే ఎవరి కోసం? డ్రైవర్ కోసం. ఎక్కడికి చేరుతుందండి ఇది? ఎవరి జేబుల్లోకి చేరుతుంది? ట్రాన్స్పోర్ట్ మినిస్టర్లు, లేబర్ మినిస్టర్లు, లారీ ఓనర్స్ అసోసియేషన్లు. ఇక్కడికి ఆగిపోద్ది, స్టాప్, ఇంకా రాదు కిందకి. ఇది ఒకరోజుగా జరుగుతున్నది కాదు, కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న నేరం ఇది. దీన్ని ఎవరన్నా పట్టించుకున్నారా? పట్టించుకోరు. ఎందుకంటే పట్టించుకుంటే పాత చీఫ్ మినిస్టర్లు, కొత్త చీఫ్ మినిస్టర్లు, గతంలో చేసిన చీఫ్ మినిస్టర్లు, సెంట్రల్ మినిస్టర్లు అందరూ బుక్ అవుతారు. ఏమవుతుంది ఇది అని. ఇది ఎందుకని మన దాకా చేరదంటే, మనం ఊరికి 10 మంది ఉంటాం, ఒక మాట మీదకి రాము. ఎవరన్నా ఒకళ్ళకిద్దరు నాలంటూ చెప్పినా ఈరోజు వింటాం, రేపు మర్చిపోతాం, దీని గురించి అడిగేవాళ్ళు ఉండరు. లేదంటే ఇవాళ కొండయ్య గారి పరిస్థితి ఈ విధంగా ఉండాల్సిన పరిస్థితి లేదు. మనం ఈ విధంగా ఆర్థిక సహాయం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆ నిధిలో నుంచి వస్తే ఈయన వాటా 7 లక్షల రూపాయలు రావాలి. చనిపోయిన వ్యక్తికి 7 లక్షల రూపాయలు రావాలి. ఒక్క సంవత్సరంలో 3,000 మందో 4,000 మందో చనిపోయారనుకుందాం, యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు లెక్క, జనరల్గా చనిపోయిన వాళ్ళు వదిలేండి, 3-4 వేల మందికి 7 లక్షల రూపాయల లెక్కన డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు. కానీ ఎక్కడా జరగదు. 15 లక్షల రూపాయలు మీ అకౌంట్లో వేస్తానన్నది ఎంత నిజమో, ఈ ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చే ముందు మనకు ఒక మాట చెప్పారు. నేను దయచేసి దీన్ని నన్ను మళ్ళీ ఏదో బీజేపీని విమర్శిస్తున్నాను అనుకోవద్దు. ఈ ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చే ముందు మనకు ఒక మాట చెప్పారు, నేను రాగానే 15 లక్షల రూపాయలు మీ అకౌంట్లో వేస్తాను అని. అది ఎంత నిజమో, ఇది కూడా అంతే నిజం. ఈ రహస్యాల్ని తెలుసుకుంటానికి యూనియన్లోకి రండి. అలాగే మీరు ఏం చేయండి అంటే, ఎవరి మీద ఆధారపడకండి, ముందు మీరు స్వశక్తిగా ఇన్సూరెన్స్ చేయించుకోండి. రోజుకి మీరు ఎంత ఖర్చు పెడుతున్నారండి? 200 నుంచి 300 ఖర్చు పెడతారు మీరు పర్సనల్గా, అవును కదా? రోజుకు 1 రూపాయి ఖర్చు పెట్టండి ఇన్సూరెన్స్ కోసం, 1 రూపాయి వేయండి. 360 రూపాయలు కదా, 396 రూపాయలు ఇన్సూరెన్స్ సంవత్సరానికి కట్టుకోండి. 160 రూపాయలు ఒక యూనియన్లో దేంట్లో సభ్యత్వం, మన సభ్యత్వం సంవత్సరానికి 160 రూపాయలు. కొండయ్య గారు ఎవరో మాకు తెలియదు కదా, వీళ్ళకి తెలుసు, మాకు తెలియనే తెలియదు. కానీ ఈయన ఎక్కడ దాకా తెలిసాడు తెలుసండి? శ్రీకాకుళం జిల్లా చివరి వరకు, బార్డర్ వరకు, అనంతపురం జిల్లా బార్డర్ వరకు తెలిసాడు. ఎందుకో తెలుసా? ఆల్ ఆంధ్ర డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్లో 160 రూపాయలు కట్టాడు కొండయ్య గారు, అవునండి, కట్టారా లేదా? దానికోసం మనం ఇక్కడ దాకా వచ్చాం. ఎక్కడి నుంచి వచ్చాను నేను? కృష్ణా జిల్లా ఎక్కడో ఊయూరు నుంచి వచ్చాను. ఈయన కట్టినందుకు గుర్తుపెట్టుకోండి, ఇది 160 రూపాయల కోసం నిర్లక్ష్యం చేయమాకండి, 396 రూపాయల కోసం నిర్లక్ష్యం చేయమాకండి. జీవితాలు ఛిద్రమైపోతున్నాయి మిత్రులారా, వీటిని గమనించండి. కుటుంబాలు గందరగోళం అయిపోతున్నాయి. ఈవిడ పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఈవిడని ఎవరు ఆదుకోవాలి? 2 రోజులు అల్లుడు తీసుకెళ్తాడు, తర్వాత తీసుకెళ్తాడా? ఊరికి నా అంటున్నా, మళ్ళీ మీరేం కోపడమాకండి మా మీద, తీసుకెళ్ళడు కదా.
మామగారు లేడు కదా, ఇంకా పెట్టేవాళ్ళు లేరు కదా, ఆయనకేం పని ఇప్పుడు చూడాలని. నాలుగు రోజులు చూస్తాడు కొత్తలో తప్పదు. అంటే వాతావరణం అలాంటిది, దీన్ని అట్లా చేస్తాడని కాదు. మళ్ళీ మీరు మమ్మల్ని వచ్చి తిడుతున్నారు అనుకుంటున్నారు. మమ్మల్ని ఏమన్నమాట, తమ్ముడు తమ్ముడైతే చూస్తాడులే, తాదలేదు కొంచెం ఎంత కొంత నీకు ఆదరణ. అట్లా ఒకరి మీద అంటే స్త్రీ తులరా. పోయిన నెలలో కొండయ్య గారు చనిపోవడం జరిగింది. దీనికి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన తర్వాత రాష్ట్ర కమిటీకి తెలియపరచడం జరిగింది. రాష్ట్ర కమిటీ ఒక నిర్ణయం తీసుకుంది, సహార్థాలు ప్రకటించని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారం జిల్లా కమిటీ మేమందరం కలిసి, నేను దుర్గారావు గారు, ప్రెసిడెంట్ అయిన దుర్గారావు గారు, పాపయ్య గారు, అదేవిధంగా రవి గారు, ఈ మా కమిటీ సభ్యులందరూ దీనికి పూనుకొని పెద్ద ఎత్తున సహార్థాలు చేయడం జరిగింది. దానికి 38,000 రూపాయలు కలెక్ట్ అయ్యి వాళ్ళ కుటుంబానికి అందించడం జరిగింది. మిత్రులారా, అదేవిధంగా మిత్రులారా, ఎవరైతే డ్రైవర్ అనేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇన్సూరెన్స్ చేయించుకోండి. దయచేసి సహాయార్థాలు ఒకవేళ వస్తే 50,000 వస్తాయి, లేదంటే 30,000 వస్తాయి, 20,000 వస్తాయి, అంతే. ఆ కుటుంబం అంతటితో సంతృప్తి చెందదు. కాబట్టి 396 రూపాయలు ఒక ఇన్సూరెన్స్ పోస్ట్ ఆఫీస్లో బజాజ్ అనే కంపెనీ ఉంది. ఆ కంపెనీ ద్వారా మీరు ప్రతి ఒక్కరూ డ్రైవర్ వృత్తిలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ చేయించుకోండి. 10 లక్షల బీమా వస్తుంది మిత్రులారా, ఇది అందరు గమనించండి. ఏంటంటే మనం డ్రైవర్లు చావు నెత్తి మీద పెట్టుకొని పోతున్నాం, తిరిగి వస్తామో రామో తెలియదు. పుట్టిన కాడి నుంచి సచ్చేదాకా డ్రైవర్ అవసరం. అయినా కూడా ఈ డ్రైవర్ అనే వృత్తికి ఈ రోజున అంతా శూన్యం అయిపోతుంది. డ్రైవర్ అనే దానికి అసలు గుర్తింపు లేకుండా పోతుంది మిత్రులారా. దయచేసి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు మా సాయి చూసి కొంచెం దయవించి మమ్మల్ని గుర్తించమని మేము కోరుకుంటున్నాం మిత్రులారా. ఈ సభాముఖ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.